స్త్రీలు కాని పురుషులు కాని ఆర్థికంగా డెవలప్మెంట్ చెందడానికి ఒక గ్రూప్ గా ఏర్పడినటువంటి బృందాన్ని ఏమని పిలుస్తామంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని పిలుస్తాం. స్త్రీలు కాని పురుషులు కాని ఆర్థికంగా డెవలప్మెంట్ చెందడానికి ప్రత్యేకంగా ఏర్పాటు కాబడి బృందాన్ని ఏమి పిలుస్తామంటే స్వయం సహాయక బృందం అని సంబోధిస్తాం. ఈ స్వయం సహాయక బృందంలో మినిమం సభ్యులు 10 ఉంటారో మాక్సిమం 30 వరకు తీసుకోవచ్చు. 30 వరకు ఇక్కడ మనం తీసుకోవడం జరుగుతుంది. సరే ఈ స్వయం సహాయక బృందాలో మనకు ఇక్కడ ఇందులో తీసుకుంటే మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం డ్వాక్రాని సంబోధిస్తుంటారు, డ్వాక్రాని పిలుస్తుంటాం సార్. డ్వాక్రాని స్కీమ్ మనకి ఎప్పుడు తీసుకొచ్చారు సార్? 1982లో తీసుకొని రావడం జరిగింది. 1982లో తీసుకొచ్చారు. సరే స్వయం సహాయక బృందానికి సంబంధించి తీసుకుంటే ఈ యొక్క డ్వాక్రా గ్రూప్ సభ్యులకు ప్రభుత్వం ఎలాంటి రుణాలు ఇస్తుంది సార్? వడ్డీ లేనిటువంటి రుణాలను అందించడం జరుగుతుంది. ఇది కూడా దేని పేరు చేసుకొని మనకి ఇక్కడ ఇచ్చారంటే ఈ సంతలు ఉన్నాయి కదా, సంతలో ఎక్కువగా ఎవరు పాల్గొంటారని చెప్తున్నామో మహిళలు. సంతలో ఎక్కువ పాల్గొనేటువంటి వ్యాపారస్తులు కూడా ఎవరు? మహిళా వ్యాపారస్తులు. మహిళా వ్యాపారస్తులు తమకు కావలసినటువంటి రుణాన్ని ఎక్కడి నుంచి సేకరించుకుంటున్నారు సార్? నియత రుణాలా అనియత రుణాలు సేకరిస్తున్నారా? అనియత రుణాలు. అనియత రుణాలు అంటే ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, వడ్డీ వ్యాపారస్తులు, భూస్వాములు, బంధువులు, స్నేహితులు ఉన్నారు కదా వీరండి. వీళ్ళు ఏ రూపంలో ఇస్తారు? వడ్డీ అనేది అధికంగా ఉంటుందా, అంటే కనీసం రోడ్డుకి 5 రూపీస్ 10 రూపీస్ చొప్పున వాళ్ళు అధిక వడ్డీని ఇక్కడ వసూలు చేస్తాం. కానీ ఈ యొక్క మహిళా వ్యాపారస్తులు ఆర్థికంగా నష్టపోతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఈ స్వయం సహాయక బృందాలనేటువంటి డ్వాక్రా గ్రూపులకు వడ్డీ లేనిటువంటి రుణాలను అందించడం జరుగుతుంది. వడ్డీ లేనిటువంటి రుణాలను మనకు అందించడం జరుగుతుంది. అందులో మనకి మధ్య కాలంలో పొదుపు గ్రూపులకు చాలా డిమాండ్ ఉంది సార్, చాలా డిమాండ్. ఈ పొదుపు గ్రూపులో ఉండి సభ్యులందరూ కూడా రుణాలు తీసుకొని బాగా ఆర్థికంగా డెవలప్మెంట్ అవుతున్నారు. అందులో ఒక్కొక్క వ్యక్తికి 100,000 రూపాయల చొప్పున కూడా ప్రస్తుతం 100,000 నుండి 200,000 3 లక్షల బృందంలో సభ్యులకు ప్రభుత్వం రేట్ అందిస్తూ వస్తుంది సార్, అందిస్తూ వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా తీసుకుంటే ఈ సంతలో పాల్గొనే వ్యాపారస్తులు ప్రధానంగా మనకు వివిధ రకాల వ్యాపారస్తులు ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. అంటే స్థానిక వ్యాపారస్తులు పాల్గొంటారు, బయటి వ్యాపారస్తులు వచ్చి పాల్గొంటున్నారు సార్. సరే అదే విధంగా మనకి ఇచ్చినటువంటి మరొక మార్కెట్ ఏముందంటే ఇక్కడ తేలియాడే మార్కెట్. ఏమి సార్ తేలియాడే మార్కెట్ అంటే? పడవలల్లో. ఈ పడవలో అంటే ఎలాంటి పడవల్లో సార్? నదుల్లోనా లేకుంటే సరస్సులో జరిగేవా? సరస్సుల్లో పడవల్లో నిర్వహించిన వర్తకాన్ని తేలియాడే మార్కెట్ అని పిలుస్తాం. ఈ వర్తకం జరిగే సమయం ఎప్పుడు సార్? మార్నింగ్ 5 to 5 AM నుండి 7 AM వరకు ఈ యొక్క మార్కెట్లను నిర్వహించడం జరుగుతుంది సార్. అనగా సరస్సులో నందు చిన్న చిన్న పడవల్లో జరిగేటువంటి వర్తకాన్ని ఏం పిలుస్తామంటే తేలియాడే మార్కెట్ అని పిలుస్తాము. ఈ మార్కెట్ యొక్క సమయం ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు ఈ యొక్క మార్కెట్ నిర్వహించడం జరుగుతుంది. సరే ఈ తేలియాడే మార్కెట్లకు ఎగ్జాంపుల్ ఎక్కడ జరుగుతున్నాయి? మన భారతదేశంలో శ్రీనగర్లో. శ్రీనగర్లో ఏ సరస్సు నందు? దాల్ సరస్సు. శ్రీనగర్లో ఉన్నటువంటి ధోని దాల్ సరస్సు నందు ఈ యొక్క వ్యాపారం నిర్వహించడం జరుగుతుంది. మళ్ళీ తేలియాడే మార్కెట్ లో ఎలాంటి వస్తువులను విక్రయిస్తున్నారు? వివిధ రకాల విజిటబుల్ను విక్రయిస్తున్నారు. ఇంకా సార్ చేతి వృత్తులకు సంబంధించిన వస్తువులను విక్రయిస్తున్నారు. ఇంకా ఇలాంటి మార్నింగ్ క్లాస్ లేదో క్వశ్చన్ చెప్పాను, బేబీ గ్రోత్ పెరగడానికి కడుపులో కుంకుమ పువ్వులు కూడా విక్రయిస్తున్నారు.